ధ్యానం అంటే ఏంటి? ముక్కు మూసుకొని కళ్ళు మూసుకోవడమా, కళ్ళు మూసుకొని ముక్కు మూసుకోవడమా, లేదా రెండూ మూసుకొని గాల్లో ప్రాణాలు వదిలేయడమా? సో ఈ మెడిటేషన్ గురించి చాలామంది చాలా డెఫినేషన్స్ ఇచ్చారు. ధ్యానం అంటే మనసుని కంట్రోల్ చేయడం అని, ఒకే పని మీద మనసుని లగ్నం చేయడం అని, ఏ ఆలోచన లేకుండా ఉండడం అని, ప్రార్థన అని, ఏకాగ్రత అని, సత్యాన్ని అన్వేషించడం అని, ఒక అవగాహన అని, ఇలా మేధావులు రకరకాల డెఫినేషన్స్ ఇచ్చుకుంటూ పోయారు. బట్ అందరూ చెప్పే కామన్ పాయింట్ ఏంటంటే మెడిటేషన్ అంటే కాన్సన్ట్రేషన్, అంటే ఏకాగ్రత. కానీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఈ ఏకాగ్రతకి వ్యతిరేకి. ఎందుకంటే ఏకాగ్రత అనేది ఒకే పని మీద ఫోకస్ పెట్టడం, అంటే మీ మనసు రకరకాల ఆలోచనలతో నిండి ఉంటుంది. అందులో కొన్ని మంచి ఆలోచనలు ఉండొచ్చు, మరికొన్ని చెడ్డ ఆలోచనలు ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మనం ఏకాగ్రత కోరుకుంటామో అప్పుడు పనికిరాని ఆలోచనల్ని అణిచివేసి పనికొచ్చే ఆలోచనలపై ఫోకస్ పెడతాం. కానీ ఈ ఫోకస్ పెట్టే క్రమంలో ఏం జరుగుతుందంటే మీ మనసు ఒత్తిడికి లోనవుతుంది. అది ఎలా అంటే, మీరు మొత్తం ఏకాగ్రతతో ఉన్నప్పుడు ఒకవైపు నుంచి బ్యాడ్ థాట్స్ని అణిచివేస్తూ బయటికి నెట్టివేస్తూ మరోవైపు నుంచి గుడ్ థాట్స్ మీద ఫోకస్ పెడుతున్నారు. సో ఒకే టైంలో ఒకదాన్ని నెట్టివేయడం, మరో దానిపై ఫోకస్ పెట్టడం వల్ల ఒక నిరంతర ఘర్షణ జరుగుతుంది. ఎప్పుడైతే మన లోపల ఘర్షణ మొదలవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఒత్తిడి కూడా పడుతుంది. సో ఒత్తిడి, ఏకాగ్రత పక్కపక్కనే ఉన్నాయి. దీన్ని బట్టి ఏకాగ్రత అనేది పచ్చి బూతు పదం. ఎందుకంటే ఏ అణిచివేత అయినా ఒత్తిడికి పునాది లాంటిది. సో అందుకే ఈ ఏకాగ్రత గురించి జేకే ఏమంటారంటే, మీ బుర్రలోకి వచ్చిన ఏ థాట్ని కూడా అణిచివేయొద్దు. ఆ థాట్ చివరి వరకు వెళ్ళి దాన్ని అవగాహన చేసుకోండి. కేవలం అవగాహన ద్వారానే ఏది యూజు, ఏది యూజ్లెస్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అంతేలే కాని గుడ్ థాట్స్ అంటూ బ్యాడ్ థాట్స్ అంటూ ఏం ఉండవు. ఉంటే గింటే నీ అవగాహన లోపంలో ఉంటుంది, నువ్వు చూపే ఇంట్రెస్ట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చిన్నపిల్లల్ని గమనిస్తే వాళ్ళకి ఏకాగ్రత అస్సలు అవసరం ఉండదు. ఏకాగ్రత అనేది పెద్దవాళ్ళ కోసం సృష్టించబడింది. ఎందుకంటే పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ పనే చేస్తారు. ఒక ఆట బొమ్మని వాళ్ళకి ఇవ్వండి, ఒళ్ళు మరిచి ఆడుకుంటారు. అక్కడ ఆడుకోవడంలో ఏకాగ్రత అవసరం ఉండదు. పిల్లలు పాలు తాగడం నుంచి నిద్రపోవడం వరకు, హాయిగా నవ్వడం నుంచి గొక్కపట్టి ఏడ్చడం వరకు పూర్తిగా లీనమైపోతారు. బట్ మనకేమో ప్రతి పనిలో ఏకాగ్రత కావాలి, ఒక్క సెక్స్లో తప్పితే. ఎస్, సెక్స్లో ఎవ్వడు ఏకాగ్రత కోరుకోడు, ఏకాగ్రత కోసం వెంపర్లాడ్డు. బికాజ్ సెక్స్ అంటే మనకంత ఇష్టం కాబట్టి. సో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మీరు ఏకాగ్రత ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడు ఆ పని మీకు ఇష్టం లేదని అర్థం. అలాగే ఎప్పుడైతే పని ఇష్టంతో చేస్తారో అప్పుడు ఏకాగ్రత అవసరం లేదని అర్థం. సింపుల్గా చెప్పాలంటే మనం చేసే ప్రతి పని సెక్స్లాగా ఉండాలి, దానికోసం పరితపించాలి, వెంపర్లాడాలి. కానీ మీరేమో ఏదో ఒక ఇష్టం లేని పని చేస్తూ ఆ పని భారం నుంచి తప్పించుకోవడానికి మీరు మెడిటేషన్ చేస్తున్నారు. దాంతో ధ్యానం మిమ్మల్ని ప్రాక్టికల్ లైఫ్కి దూరం చేస్తుంది. మీరు అనొచ్చు, ధ్యానం అంటే జీవితానికి దూరం అవడం కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడం అని. నిజమే, కానీ లైఫ్ని అర్థం చేసుకోవడానికి ధ్యానం అవసరం లేదు. పుట్టిన ప్రతి థాట్ని సమర్థించడం కానీ ఖండించడం కానీ అణిచివేయడం కానీ చేయకుండా ఆలోచన వచ్చిన వెంటనే నిశితంగా గమనించి అవగాహన చేసుకో. అప్పుడు ఏకాగ్రత అవసరం ఉండదు. సో ఫైనల్గా జేకే ధ్యానం గురించి ఒక మాట చెప్పారు. ధ్యానం అంటే ఏకాగ్రత కాదు, ప్రార్థన కాదు, కళ్ళు మూసుకొని నటించడం అంతకంటే కాదు. అలాగే ధ్యానం లక్ష్యానికి మార్గం కూడా కాదు, అదే మార్గం, అదే లక్ష్యం. సో చాలామంది మెడిటేషన్ అంటే పిచ్చి పిచ్చి అర్థాలు ఇచ్చుకుంటూ పోయారు. అసలు మెడిటేషన్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, అసలు మెడిటేషన్ అవసరం నీకుందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ది డైలీ స్టాయిక్ అనే ఒక బుక్ ఉంది. ఈ బుక్ సమ్మరీని కుకు ఎఫ్ఎం తెలుగులో ఆడియో ఫార్మాట్లో అందిస్తుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి పోడ్కాస్ట్ 50 అనే కూపన్ కోడ్ ద్వారా 1 ఇయర్ ప్లాన్ని కేవలం 199 రూపీస్కే పొందండి. అంటే పర్ డేకి 1 రూపీ కంటే తక్కువతో 10,000+ అవర్స్ కాంటెంట్ని మీరు కుకు ఎఫ్ఎంలో వినొచ్చు.